ఈ రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చాలా అన్నదే నా ప్రాధాన్యత పేదవాళ్ళ జీవితాలలో ఆనందాన్ని నింపటమే నా ఆశయము లక్ష్యము అని పని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి అభిష్టం పార్లమెంట్ ఎన్నికలలో ఒక సామాన్యుని ప్రతినిధిగా పంపాలా అన్నదానికి అనుసంధానమైనటువంటి విషయం గురుమూర్తి గారు ఒక స్వచ్ఛమైన అకళింకత స్వాతిముత్యం లాంటి వ్యక్తిని జగన్ మోహన్ రెడ్డి గారు తన ప్రతినిధిగా పార్లమెంటుకు పంపించాలా అని నిర్ణయించడం జరిగింది ఒక గమ్యం పేదవాడికి మేలు చేయాలా అన్నటువంటి తపన అది కేవలం ఆర్థిక పరమైనటువంటి లబ్ధి మాత్రమే కాకుండా పేదవాళ్ళకు చట్టసభలల్లో ప్రాతినిధ్యం కూడా కల్పించాలా అన్నటువంటిది జగన్ మోహన్ రెడ్డి గారి భావజాలం గురుమూర్తి గారిని ఎంపిక చేయటంలోనే జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క స్పష్టమైనటువంటి విధానం తెలిసిపోయింది ఓట్ల కోసమని భగవంతుణ్ణి కూడా రాజకీయ వనరుగా వాడుకునే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఈ ఎన్నికలలో రావటం సభ్య సమాజానికే సిగ్గుచేటు ఎన్నికలలో ప్రచారాస్త్రాలుగా అభివృద్ధి సంక్షేమం ఇవి జరగటం లేదు జరుగుతున్నాయన్నటువంటి విధానాలు ప్రచారాంశాలుగా ఉండవలసింది పోయి ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ దాడి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 100 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఈ తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల సున్నిత మనస్కుల్ని గాయపరిచి తద్వారా ఓటును పొందాలా అన్నటువంటి కుటిల ప్రయత్నం అత్యంత నీచమైన సాంప్రదాయాలకు తెరతీసింది ఇది తిరుపతిలో చెల్లుబాటు అయ్యేటువంటి ప్రసక్తి లేదు తిరుపతి కొన్ని వందల సంవత్సరాలుగా మత సామరస్యతకు ప్రతీకగా నిలిచింది తిరుపతిలో కొన్ని వందల సంవత్సరాలుగా ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరూ కూడా ఏ రోజు కూడా అన్నదమ్ముల్లాగానే బ్రతికారు నిలిచారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సతీమణే బీబీ నాంచారి అనేటువంటి ముస్లిం స్త్రీ అన్నది మనకున్నటువంటి ఇక్కడి ప్రజల అభిప్రాయం ఆ నమ్మకం ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు 1915 వరకు వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకు ముఖ్యంగా లడ్డుకు వాడేటువంటి శనగపిండి జీడిపప్పు ద్రాక్ష ఇత్యాదుల్ని సరఫరా చేసినటువంటి వ్యాపారస్తుడు మహమ్మద్ అక్బర్ షా అనే అతను ముస్లిం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలలో మన్రో ఇచ్చినటువంటి గంగాళాన్ని బంగారు గంగాళాన్ని ప్రత్యేకంగా ఇంతకు పూర్వం ఆ శ్లోకాలలో పాడేటువంటి సాంప్రదాయం కూడా మన గుడి ఆచారం ఏ రోజు కూడా మత సామరస్యతకు ఇక్కడ భంగం కలిగించలా కలగల అన్నదమ్ముల్లాగా మెలిగినటువంటి ఈ తిరుపతిలో మరో కాశీని అయోధ్యని మధురను చూసినట్టుగా
ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చాలా ప్రమాదకరమైనటువంటిది. తిరుపతి ప్రజలు ఈ విషయంలో చాలా అప్రమత్తమై వాళ్ళకి ఎవ్వరికీ కూడా రాజకీయ ఎంటిటీ ఇవ్వటం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన నాయకత్వాన్ని గురించి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడి దుష్ప్రచారం అంతా ఇంత కాదు. మా పార్టీ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారి యొక్క మతాన్ని గురించి కూడా మీరు మాట్లాడుతున్నారంటే భగవంతుడు క్షమించేటువంటి ప్రసక్తి లేనే లేదు ఇట్లాంటి దుష్టపు ఆలోచనల్ని. హిందువుగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని కూడా క్రిస్టియన్గా మార్చేటువంటి ప్రయత్నం, అంటే మీరు చెబితే మేము హిందువుగా ఉండాలా లేకపోతే మీరు చెబితే క్రిస్టియన్గానో ముస్లింగానో అనిపించుకోవాలనా? ఇంత దారుణమైనటువంటి ప్రచారమా చేసేది? రాజకీయాలలో మా పార్టీ విధానాలు, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి, మేము చేస్తున్నటువంటి సంక్షేమం, దీని మీద మీ విమర్శలు ఉండాలా? విమర్శించడానికి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మందికి పైగా 100 కోట్ల రూపాయల నగదు నేరుగా వాళ్ళింటికే అందించినటువంటి ఘనత భారతదేశ రాజకీయాలలో మొట్టమొదటిసారిగా ఈ సంక్షేమ ప్రభుత్వానికే దక్కింది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు బిల్డింగులు కాదు, మానవ అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి అంటే 20% మందికి పైగా ఉన్నటువంటి ప్రజలు అత్యధికమైనటువంటి ధనవంతులై వాళ్ళు వాడేటువంటి ఆహార పదార్థాలంతా కూడా వ్యర్థమై, వాళ్ళు వాడినటువంటి ఆహార పదార్థాల వ్యర్థత 80% మందికి పైగా ఉన్నటువంటి పేదవాళ్ల కడుపు నింపడానికి సరిపోయినంత ఉన్నదాన్ని, ఆ తారతమ్యాన్ని పూడ్చటమా లేదా ధనిక స్వామ్యానికి ఊడిగం చేయటమా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత కడు పేద వాళ్లకు 3 పూటల పుష్టికరమైనటువంటి భోజనాన్ని, వాళ్ళ జీవన వెలుగుల్ని, జీవన విధానాలని మార్చేటువంటి ప్రయత్నం చేశారు కనుక ప్రజలందరూ కూడా పూర్తి సంతృప్తి స్థాయిలో ఉన్నారు కనుక విమర్శించటానికి ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి విధానాలు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి, మత సామరస్యతను దెబ్బతీయటానికే ఇన్ని రోజుల ప్రచారాన్ని వాడుకున్నారు తప్ప మరొకటి కాదు. ఇది దుష్ట సాంప్రదాయం. ఎక్కడైనా రాజకీయ విమర్శ అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకత్వానికి మధ్య ఉండవలసినటువంటి చర్చ, దాని మీద మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 15 రోజుల కాలంలో దాని మీద చర్చ జరగల. విమర్శలన్నీ కూడా వ్యక్తిత్వ దాడి, మతం, ఈ రెండింటి మీద, ఇవే మౌలిక అంశాలు, ఇవే అవి కూడా పూర్తిగా అబద్ధాలని. అబద్ధాలని నిజాలు చేయాలా, ప్రజల మనసుల్ని విషపూరితం చేయాలా అని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలా అనుకునేటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీ చర్యలు ఎక్కడైనా ఉపయోగపడి ఉండవచ్చునేమో. తిరుపతి ప్రజలు చాలా విజ్ఞులు, తెలివైన వాళ్ళు. మీ పప్పులు ఇక్కడ ఉడకనివ్వరు. తిరుపతి ప్రజలందరూ కూడా మా అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తన లేఖ ద్వారా దుర్గాప్రసాద్ అన్న సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీని నేను ఆశిస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి, నా తమ్ముణ్ణి గెలిపించండి అని ఏ రకమైనటువంటి అభ్యర్థన చేశారో అదే రీతిలో గురుమూర్తి గారి అభ్యర్థిత్వాన్ని తిరుపతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు చేసినటువంటి అభివృద్ధికి, తద్వారా మేము పొందినటువంటి లబ్ధికి ప్రతిఫలంగా మా రుణాన్ని గురుమూర్తి గారి రూపంలో మీకు ఇవ్వబోతున్నామని చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నారని తెలియజేస్తున్నాను. ఓటుకు 25 రూపాయలు పెంచి 24 రూపాయలు పెంచి 25 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 రూపాయలు ప
అదే కదన్నా నేను చెప్పింది. ఇప్పుడు రెండు విషయాలు చెప్పినా, ఇది మూడో విషయం అంతే. మతాన్ని, వ్యక్తిత్వ హననాన్ని, దోచిన డబ్బులు లక్షల కొద్ది ఉన్న తెలుగుదేశం పార్టీ 1,000 రూపాయల ఓటుకు పంచవచ్చుగాక. మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వలన లబ్ధి పొందినటువంటి ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి, గౌరవంతోటి, అభిమానంతోటి ఆయనకు కానుకగా గురుమూర్తిని ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆడలేనమ్మ మధ్యలో ఓడు అంటుంది మిత్రమా. అందువలన ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నారు తమ పాటకి, దొంగ ఓట్లు పంచుతున్నారు, వేస్తున్నారు, రో ఓటుకు 1,000 రూపాయల నోటు పంచుతున్నారు. ఇంకేమంది, అది నిన్నటి వరకు ఆ మాటలు మాట్లాడలా, నిన్న ఎత్తినారు, ఇంకా ఎత్తిపోయినాయిరా. మనం చేసినటువంటి విమర్శలకన్నింటికీ కూడా ఏ రకంగాను కూడా లాభం చేకూరేటువంటి పరిస్థితుల్లో లేము. కనుక ఇదన్నా ఒకటి ఇసురుదామరా, దొంగ ఓట్లతో గెలిచిపోయినారు అని చెప్పడానికి వాడుకునేదానికి ఇప్పటాల నుంచే దీన్ని జనంలోకి వదులుదాము అని. సంక్షేమ పథకాల వలన ప్రజలు సోమరిపోతులైతే అంబానీ పూడు బాములాగా పడుకోని ఉండాలా? 4.5 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఇంకెందుకురా మన కథలను కూడా కదలకూడదు అని సోమరితనంతో పరుగులు తీస్తున్నారు. ఈ దేశంలోనూ ప్రపంచంలోనూ డబ్బులు సంపాదించిన వాళ్ళంతా కూడా మరింత డబ్బులు సంపాదించాలని పేదవాడి కడుపు నింపితే కూడా తట్టుకోలేనటువంటి శక్తులు వాళ్ళకిచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఇంత నీచంగా పేదవాళ్ళను గురించి మాట్లాడడం అంటే ఇంత దిగజారుడుతనం మరొకటి లేదు. కడుపు నిండితే సోమరిపోతవుతాడండి. అంటే మనమందరం కూడా మనమంతా ఇంత కడుపు నిండినటువంటి వాళ్ళమే కదా, మనమంతా సోమరిపోతులమా? ఎవరికైనా కిక్కిరిసినటువంటి జనం, ఇసుక వేస్తే రాలన్నటువంటి జనం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీటింగులో వెనక నుంచి రాళ్లు వేస్తే ముందు కాళ్లకు, అదేదో పాత సినిమాలలో మనము గురువుకు శిష్యుడు బాణం వేస్తే కాళ్ళ దగ్గరికి వచ్చి నీళ్లు బయటకు వస్తాయి చూడండి, అట శ్రీకృష్ణుడు బాకి అర్జునుడు బాణం వేస్తే అట్లా వెనక నుంచి విసిరినటువంటి రాయి ముందున్నటువంటి కాలుకు తగులుతుందండి. అది కూడా ఇసుక వేస్తే రాలన్నటువంటి జనం ఉంటే తగిలితే వెనకల మెదడుకు ఉండే ప్లేస్లో తగలాలా, లేకపోతే భుజానికి తగలాలా? అది చంద్రబాబు గారి స్క్రిప్ట్లో మాత్రమే ఇలాంటి విషయాలు తయారవుతాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడని కరెంటు తీసేయాలి అది మేము, నాకు అర్థం కాల. ఆయన మాట్లాడుతున్నాడంటేనే జనం పరుగో పరుగులో ఉన్నారు. ఇప్పుడు ఆయన మీ ఇట్లాంటి పత్రికా సమావేశాలు ఎత్తుకున్నాడంటే 2-3 గంటలు మాట్లాడతాడు, ఒకటి తీసేయాలా? ఏం మాట్లాడతాం అబ్బా,